వెల్కమ్ టు లవ్లీ హోమ్. స్వాతి నందన్ ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈ రోజు లవ్లీ హోమ్ లో టాపిక్ వచ్చేసి ఒక సింపుల్ న్యాచురల్ ఫేస్ ప్యాక్ ని నేను మీతో షేర్ చేయబోతున్నాను. సో ఈ ఫేస్ ప్యాక్ మనకి ఏ విధంగా యూజ్ అవుతుందో కూడా చెప్తాను. సో మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల పెట్టే ప్రతి వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మీ వరకు ఈజీగా వచ్చేస్తాయి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వచ్చేసి ఈ ఫేస్ ప్యాక్ మనం ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ నేను ఒక బౌల్ తీసుకున్నాను. దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి తీసుకున్నాను. ఈ శనగపిండి అనేది మన ఫేస్లో ఉన్న జిడ్డునంతా క్లీన్ చేసేసి మన ఫేస్ చాలా ఫ్రెష్గా కనిపించేలా చేస్తుంది. ఇంకా నేను ఒక 4 టేబుల్ స్పూన్స్ మిల్క్ యాడ్ చేశాను దీంట్లో. ఇంకా ఒక 1/2 నిమ్మచెక్క జ్యూస్ అన్నమాట. సో ఈ మూడింటిని కలిపి ఒక పేస్ట్లా చేసుకోవాలి. చూసారా, చాలా స్మూత్ పేస్ట్లా చేసుకోవాలండి, అప్పుడు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఫేస్ని బాగా క్లీన్ చేసుకోవాలి. సో నేను ఇప్పుడు నా ఫేస్ని బాగా క్లీన్ చేసుకుని వచ్చేస్తాను. సో నేను ఇప్పుడు ఫేస్ చాలా క్లీన్గా వాష్ చేసుకుని వచ్చేసాను. సో ఇది నా క్లీన్ ఫేస్. ఇప్పుడు నేను ఫేస్ ప్యాక్ వేసుకోవడానికని ఇయర్ రింగ్స్, చైన్స్ ఇలాంటివన్నీ తీసేస్తున్నాను. ఎందుకంటే ప్యాక్ వేసుకునేటప్పుడు ఇవన్నీ అడ్డొచ్చేస్తూ ఉంటాయి. సో మనకి ఈజీగా వేసుకోవాలనిపిస్తుంది కాబట్టి ఇలాంటివన్నీ తీసేస్తే చాలా ఈజీగా వేసేసుకోవచ్చు అని. సో ఇప్పుడు నేను ప్యాక్ వేసుకోవడానికి రెడీ. సో మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టేసుకున్నాం కదండి ప్యాక్. దాన్ని తీసుకుని చాలా స్మూత్గా ఉంటుంది, ఇది మనకు కూడా వేసుకోవాలి అనిపిస్తుంది. సో ఈ విధంగా వేసుకోండి. ఇందులో శనగపిండి మన ఫేస్ మీద ఉన్న జిడ్డునంతా పోగొట్టేసి చాలా ఫ్రెష్గా చేస్తుందండి. మనం ఇంకా లెమన్ జ్యూస్ కూడా వేసాం కదా, మన ఫేస్ మీద ఉన్న మచ్చలు కూడా పోతాయి. సో మచ్చలు ఉన్న వాళ్ళు, జిడ్డు జిడ్డుగా అనిపిస్తున్న వాళ్ళకైతే కనుక ఈ ఫేస్ ప్యాక్ మంచి రిజల్ట్ ఇస్తుంది. వీక్లీ 2 టైమ్స్ ఈ ఫేస్ ప్యాక్ వేసుకోవడానికి ట్రై చేయండి. సో మంచి రిజల్ట్ అయితే ఉంటుంది, అట్లీస్ట్ 1 అయినా వేసుకోండి. ఇంకా దీన్ని హ్యాండ్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నేను నా నెక్ కూడా వేసుకుని చూపిస్తాను. ఇలా ప్యాక్ వేసేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ వరకు ఆరేంత వరకు అలా వదిలేయాలి. సో ఇప్పుడు ఇలా ఆరింది కదా, ఇప్పుడు మనం దీన్ని స్క్రబ్ చేయాలి. ఫేస్ అంతా కూడా కవర్ అయ్యే విధంగా ఇలా స్క్రబ్ చేసేయండి, నెక్ కూడా. సో మనం ఎక్కడైతే ప్యాక్ వేసుకున్నామో ఆ ప్లేస్ అంతా కూడా స్క్రబ్ చేయాలి. సో ఇది శనగపిండి కాబట్టి స్క్రబ్ చేస్తున్నప్పుడు రాలిపోతుంది, కంప్లీట్గా మట్టి అంతా బయటికి వచ్చేస్తుంది. స్క్రబ్ చేసిన తర్వాత శనగపిండి అంతా రాలిపోయి మన ఫేస్ ఇలా అవుతుంది. సో ఇప్పుడు మనం ఒక 20 మినిట్స్ వరకు అలాగే వదిలేయండి. 20 మినిట్స్ తర్వాత ఫేస్ని చల్లటి నీటితో వాష్ చేసేయండి. చూసారా, వాష్ చేసుకున్న తర్వాత ఫేస్ చాలా క్లీన్గా అనిపిస్తుంది. నాకైతే చాలా నచ్చింది. ఫేస్ ప్యాక్ కూడా చాలా బాగుంటుంది. సో న్యాచురల్ ఫేస్ ప్యాక్ కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సో ఈ ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత నైట్ మీరు ఏ విధమైన సోప్స్ అలాంటివి ఏమి యూజ్ చేయొద్దు. నెక్స్ట్ డే ఇంకా చాలా బ్రైట్గా కనిపిస్తారు. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.